సంఘీభావం తెలుపుతున్నా. ముఖ్యమంత్రి గారికి హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అకస్మాత్తుగా దళితుల మీద ప్రేమ ముట్టుకొచ్చింది. అంటే మంత్రిగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి హుజూరాబాద్ కి ఎమ్మెల్యే లెక్క అక్కడ వరకే సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తా, దళిత బంధు ప్రకటిస్తా, ఈ ఎన్నికల్లో గెలుస్తా అని చెప్పేసి కపట నాటకం ఆడితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా యువజన కాంగ్రెస్ నేతలంతా ఈ దళిత బంధు పథకం అక్కడే ఎందుకు, కొద్ది మందికే ఎందుకు, అందరికీ వర్తించే విధంగా ఈ దళిత బంధు వర్తించే విధంగా మరి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క దీక్ష కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందుకు భయపడినటువంటి ముఖ్యమంత్రి ముందస్తుగా 500 కోట్లు మాత్రమే విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ సభలు దీక్షలు పోరాటాలు చూసి భయపడి వెంటనే అంచెలంచెలుగా 500 కోట్లు 500 కోట్ల అట్ల డబ్బులన్నీ కూడా కనీసం హుజూరాబాద్ లో కొద్ది మందికి ఇవ్వాలని ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తట్టుకోలేక హుజూరాబాద్ లో మొత్తానికి కూడా ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టింది. కానీ ఇది కూడా కపట నాటకమే. ఇంతవరకు ఆ రోజు ఆయన చెక్కుల రూపంలో 15 మందికి ఇచ్చినటువంటి దళిత బంధు చెక్కులు ఇంతవరకు కూడా ఆ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడలేదు. అవి ఎవరి ఖాతాలో ఉన్నాయి ఇప్పటి వరకు అంటే కలెక్టర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలోనే ఉన్నవి. అంటే కలెక్టర్ ఖాతాలో ఉంచి జనాన్ని ఊరించి మభ్యపెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమంగా దీన్ని భావించాలి తప్ప నిజమైనటువంటి లబ్ధి చేకూరే కార్యక్రమం కాదని మనకు స్పష్టమవుతుంది. వాసాల మరిలో కూడా అంతే. వాసాల మరిలో కూడా ఇప్పటికి పోదాం మనం. ఆ 76 మంది అని మొదట అన్నాడు. ఆ 76 మంది కాదు 69 మంది అని చెప్పిన తర్వాత మాట మార్చడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ వాసాల మరిలో కూడా డబ్బులు అనేవి ప్రజల ఖాతాలోకి దళితుల ఖాతాలోకి చేరలేదు. ఇప్పటికి కూడా కలెక్టర్ల ఖాతాలోనే మగ్గుతున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు చిత్తశుద్ది ఏందో మనం దీన్ని కనపడుతున్నాం స్పష్టంగా. అందుకే మనమేమంటున్నాం, ప్రకటనలు కాదు, కలెక్టర్ల ఖాతాల్లో కాదు డబ్బులు జమ చేసేది, నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేయండి. దళిత బంధు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదు, స్వాగతిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 118 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళిత గిరిజనులు కూడా ఈ యొక్క ఆ దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది, మీ అందరికీ తెలిసే. దానికి ముఖ్యమంత్రి గారు భయపడి వెంటనే హుజూరాబాద్ నుంచి మరి తర్వాత 3-4 మండలాలకు ఇది పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి హైకోర్టు ఎక్కడ మొట్టికాయ లేస్తుందో లేకుంటే ఎన్నికల సంఘం అనేది ఎక్కడ అక్షింత లేస్తుందని చెప్పి భయపడి 4 మండలాలకు కూడా మండలాలకి దళిత బంధు కార్యక్రమాన్ని వర్తించే విధంగా జీవో తీయటం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి దళిత బంధువు టీఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ కాదు. నిజమైనటువంటి దళిత బంధువు కాంగ్రెస్ పార్టీ. దళితులు గిరిజనులు 10 కాలాల పాటు చల్లగా బతికే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నిజమైనటువంటి శాశ్వత బంధువు. Subscribe us and press the bell icon for more interesting updates.